నేనేమి చేయవలనని అడుగగా అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. ఈ ప్రశ్న పౌలు జీవితమును ఎలా పూర్తిగా మార్చినదో తెలియజేస్తున్నది. ఎంతో ఉద్రేకపూరిత ఆగ్రహముతో యేసుక్రీస్తుకు ఆయన సువార్తకు సంబంధించిన ప్రతి దానిని ద్వేషించాడు. ఒకని ప్రయోజకత్వాన్ని ఏ విధముగా చలనరహితముగా చేయాలో అతడు చేయు శ్రేష్టమైన ప్రయత్నములను ప్రభావరహితముగాను వ్యతిరేకమైనవిగాను ఎలా చేయాలలో సాతానుకు తెలుసు. పౌలుగా తిరిగి ఆత్మీయంగా జన్మించక ముందు అతనిలో గుప్తమైన శక్తులు నిరుపయోగముగాను తప్పుగాను ఉపయోగించబడ్డాయి. దమస్కు మార్గములో ఎప్పుడైతే రక్షకుని ప్రభువుగా గుర్తించినాడో అప్పుడే దేవుని చిత్తమునకు లోబడ్డ అన్నది తన హృదయంలోనికి వచ్చినది. యేసు తను తాను అతనికి ప్రత్యక్షపరుచుకున్న వెంటనే ప్రభువా నేనేం చేయవలనని అడిగినాడు. యేసును పోలి నడుచుకునేంతగా ఎదుగునట్లు తన దైవిక కృపలతో నింపబడే విధముగా విద్యలో నిష్ఠాగరిష్ఠుడైన వానిని దేవుడు పూర్తిగా విరగొట్టుచున్నాడు. ఇండియాలో గొప్ప సేవ చేసిన హెన్రీ మార్టిన్ అను మిషనరీ గారు 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికినాడు గాని అతని యొక్క ఫలభరితమైన ఆత్మీయ దీక్ష తీర్మానంతో కూడిన సేవ ఎంతో గొప్పది. విద్యాధికులు ఎక్కువగా పఠించే పర్షియా భాషలోకి బైబిల్ను తర్జుమా చేయటంలో ఎంతో శ్రమించాడు. ఒకసారి జబ్బుగానున్న స్త్రీ తన భర్తతో హెన్రీ మార్టిన్ ఇంటిలో నుండుటకు వచ్చినప్పుడు ఆమెకు ఇవ్వబడిన తలగడ కూడా హెన్రీ మార్టిన్ ఇంటిలో లేదు. హెన్రీ మార్టిన్ గుర్చి ఈ విధంగా రాయబడినది. లోకముతో తృప్తి చెందే అవసరత ఉన్న వారిలో ఒకనిగా అతడు కనిపించకుండా వాటి సంతోషములను తృణీకరించినాడు. కాని ఈ లోకములోనున్న ఆకర్షణలు మరియు దృష్టికి తేబడిన ఏ యోగ్యత అయినను తెలియని వాని వలె జీవించినాడు. యేసు చేతులలో పెట్టని జీవితము వ్యర్థమైన జీవితము. సృష్టికర్త రక్షకుడైన దేవుడు తన వారి జీవితాలను నిత్యముండే ఫలములతో నింపి వాళ్ళ జీవితంలోని వ్యర్థత్వాన్ని తీసివేస్తాడు.